ఇద్దరికీ ఒకేసారి షాక్ ఇచ్చిన గంట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు పార్టీల అధినేతలకు ఒకేసారి షాక్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గంట ఎక్కడ కనబడలేదని సమాచారం. పవన్ చంద్రబాబు నాయుడు వివిధ అంశాల మీద మద్దతు ఇచ్చిపుచ్చుకుంటూ మళ్లీ దగ్గర అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే లాంగ్ మార్చ్కు మద్దతు కోరుతూ చంద్రబాబుతో మాట్లాడారు. మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్న చంద్రబాబు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రులు చింతకాయల అయ్యన పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కింజారపు అచ్చెన్నాయుడు హాజరవుతారని పవన్కు హామీ ఇచ్చారట. పవన్కు హామీ ఇచ్చినట్లుగానే ముగ్గురు మాజీ మంత్రులకు లాంగ్ మార్చ్లో పాల్గొనాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే చింతకాయల అచ్చెన్నలు మాత్రమే లాంగ్ మార్చ్లో పాల్గొన్నారు. గంట మాత్రం ఎక్కడ అడ్రస్ లేరట. గంట డొమ్మా కుట్టిన విషయం తెలియగానే విషయం ఏంటో తెలుసుకుందామని ప్రయత్నించిన టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేతలకు కూడా గంట అందుబాటులో లేకుండా పోయారట. మొదటి నుండి గంట వ్యవహారం అందరికీ అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో తప్ప గంట ప్రతిపక్షంలో బతకలేడు. ఆయన చరిత్ర తీసుకుంటే ఈ విషయం స్పష్టమైపోతుంది. ఏ పార్టీ తరఫున గెలిచినా తర్వాత అధికార పార్టీలోకి జంప్ చేయడం గంట స్పెషాలిటీ. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచినా అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి జంప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కండిషన్ ఇబ్బంది పెడుతోంది. అదే సమయంలో గంట చేరికను వైసీపీలో చాలామంది నేతలు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. ఈ రెండు కారణాలతోనే గంటలో అయోమయం మొదలైంది. సరే, ఏ పార్టీలో చేరతారు అనే విషయంలో క్లారిటీ లేకపోయినా ముందైతే ఇటు చంద్రబాబు అటు పవన్కు గంట ఒకేసారి షాక్ ఇచ్చిందైతే వాస్తవం.